ప్రేమ అనేది కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుందా కాదని చెప్తుంది ఈ జీవకోటి ఈ విశ్వం పశువుల్లో కూడా ప్రేమ అనేది ఉంటుంది ముఖ్యంగా తల్లి ప్రేమ ఏ విశ్వ ఈ విశ్వంలో ఏ జీవికైనా సరే సంబంధించిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఒక కోతి గురించి అయితే జరిగిన విషయం ఏంటి అంటే కోతి కోతి పిల్లలు అలా ఉన్న సమయంలో కోతి పిల్లలు ఒక చెట్టు మీద ఎక్కి దూకుతున్నాయి అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఎక్కువగా వర్షాలు పడ్డం వల్ల ఒక కరెంటు తీగ ఒకటి కింద పడిపోయింది ఆ కరెంటు తీగ దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల మేరకు కరెంట్ని పాస్ చేస్తూ ఉంటుందన్నమాట అయితే ఆ ఒక కరెంటు తీగ ఎప్పుడైతే ఈ చెట్ల మీద పడిందో ఆ చెట్లు ఎక్కి ఆడుకుంటున్న కోతులు ఏవైతే ఉన్నాయో ఆ కోతి ఒకటి కోతి పిల్ల ఒకటి ఇక్కడ మన ఈ కరెంటు తీగ మీద పడిపోయింది తీగ మీద పడంగానే దానికి బాగా షా కరెంట్ పాస్ అయిపోయి ఒక మంచి షాక్ లాగా కొట్టేసింది దాంతో ఏం చేయాలో అర్థం కానీ తల్లి కోతి హుటాహుటిన అక్కడ ఉన్న ఒక జిల్లా పశువుల ఆసుపత్రికి ఆ ఒక కోతి పిల్లని తీసుకొచ్చి హాస్పిటల్ ముందు కూర్చుని ఏరవటం మొదలుపెట్టింది అయితే అది చూసిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు కోతికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది కరెక్ట్గా పశువుల ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చిందని చూస్తే అక్కడ దాని పిల్ల అలాగా షాక్కి కొట్టుకుంటూ ఉందనమాట అయితే ఇక అదే సమయంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా జాలి పడ్డారు ఈ కోతిని చూసి అయితే అక్కడ ఉన్న కొంతమంది స్ట్రెచర్ తీసుకొచ్చేసి నర్సులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా స్ట్రెచర్ తీసుకొచ్చేసి ఆ కోతి పిల్లని కాపాడడానికి ప్రయత్నిస్తే అది కాత కాస్త ఆ తల్లి కోతికి దక్కలేదు దాంతో ఆ నిజం దానికి తెలియక దాని బిడ్డ కోసం అది ఏడ్చిన ఏడుపు నిజంగా ఆ ఒక్క హాస్పిటల్ అంతా కూడా దద్దరిల్లింది కానీ పాపం ఆ తల్లి కోతికి తెలియదు ఆ పిల్ల కోతి తనకు శాశ్వతంగా దూరమైందని చూసారా అండి ప్రేమకి ఒక ఆకాశమే హద్దేమో అనిపిస్తూ ఉంటుంది పాపం ఆ తల్లి కోతి ఎంత మరణ బాధపడింది అనేది మాటల్లో చెప్పలేం నిజానికి మనిషికి మాట ఉంటుంది కానీ పాపం జంతువుకి ఆ మాట కూడా ఉండదు కేవలం వాటి యొక్క భావాలతోనే అవతల వ్యక్తులకి వాళ్ళ ఒక బాధను చెప్పుకుంటూ ఉంటారు ఈ విషయం మీద మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి